అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట నేతి బీరకాయల నెయ్యి ఉండదు సీఎం దర్బార్లో సీఎం ఉండడని ఎడ్డిస్తున్నారు కదా ఆన్లైన్లో బీఆర్ఎస్ వాళ్ళు అగో అదేంది ముఖ్యమంత్రి కాగానే ప్రజాదర్బారు పెట్టి అందరి సమస్యలు ఇంటా అన్నాడు సీఎం సారు అందరి సమస్యలు తీరుస్తా అన్నాడు ఆయనే ఉండలేడా అనేరు ప్రజాభవన్లో ప్రజాదర్బారు సురువు చేసిన ఒక్కరోజే సీఎం ఉన్నాడు కానీ కడిమ దినాలన్నీ మంత్రులే ఎవరో ఒకరు ఉంటున్నారట ప్రజా ప్రజాదర్బార్ అనే కార్యం పెట్టింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసూరి నాడే ముఖ్యమంత్రి రేవంత్ సార్కు దరఖాస్తులు తీసుకొని అటెంక అర్జెంటు పనున్నదని వెళ్ళిపోయిండు అటెంక ఆఫీసర్లు అర్జీలు తీసుకున్నారు కానీ తెల్లారి సంది ఎవరో ఒక మంత్రులు వచ్చి దరఖాస్తులు తీసుకుంటుండే ఇక మంది చిన్న చిన్న పెన్షన్లు ధరణి సమస్యలతోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని వస్తుండే వరకు ప్రజాదర్బార్ లను మార్చింది సర్కారు మంగళవారం నాడు అట్లనే శుక్రవారం నాడు పొద్దుగాల పదింటి సంది పగటి ఒకటి గంట వరకే ప్రజా పెట్టాలని డిసైడ్ చేసిండ్రు ఇక ఈ రెండు చేండరు రోజుల మార్చే వరకు బేగంపేట ప్రజాభవన్ జనం జాతర లెక్క తండెత్తిండ్రు ఇక ఏరియాలో ట్రాఫిక్ మస్తు జామ్ అవుతున్నది అట్లకెళ్ళి పోయేటోళ్ళు నరకం కండ్లా చూస్తుండ్రు సీఎంగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిసంటి సమస్యలు వస్తాయి అసలు చిన్న చిన్న సమస్యలు మన దాకా వస్తున్నాయి అంటే పాలనే సరిగ్గా లేనట్టు ఇన్ని వ్యవస్థలుండి దండుగన్నట్టే అని ప్రజాదర్బార్ తీసేసిండ్రు ఇసొంటి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి ఎట్లయినా నడుస్తూనే ఉన్నది అదేగాక మంత్రులు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు డైరెక్ట్ వాళ్ళ తానికే పోయే సమస్యలు చెప్పుకుందరు జనం కానీ ప్రజాభవన్లో ప్రజాదర్బార్ ఉట్టి పేరంటమన్నట్టే తయారైంది కానీ నిజంగా సమస్యలు పరిష్కరించేటట్టయితే లేదని చాలా మంది బాధ మూడు గంటలే ప్రజా దర్బార్ అంటే మేము ఆరు గంటల సంధి నిలబడుతున్నాం అయినా మా అర్జీలు తీసుకునే గతి లేదు గేటు కాన్ నుంచే వెళ్ళగొడుతుండ్రని ఇంకొంతమంది ఇంకొంతమంది గరమైత్రు మరి ఇప్పటిదాకా ప్రజా దర్బార్ తోటి ఎన్ని సమస్యలు తీర్చిండ్రో లెక్కలైతే బయట పెడతలేరు అర్జీలు తీసుకున్న లెక్కలైతే చెప్తుండ్రు మరి సమస్యలు తీర్వనప్పుడు ఇంత హంగామా ఎందుకని అడుగుతుండ్రు తెలంగాణ నెటిజన్లు